స్కీమ్ వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా అంగన్వాడీ ఆశా కార్యకర్తలు, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు సమ్మెపాట పట్టారు. ఈ మేరకు విశాఖ జిల్లా దేవరాపల్లిలో తహసీల్దార్ కార్యాలయం నుండి రామాలయం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి అనంతరం తహసీల్దార్ కు వినతి పత్రం సమర్పించారు. సిఐటియు మండల కార్యదర్శి సిహెచ్ రాజు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి వెంకన్న ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్కీమ్ వర్కర్లను రెగ్యులర్ చేసి కనీస వేతనం 21,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. కోవిడ్ తో మృతి చెందిన వారికి 50 లక్షల బీమా పథకం అమలు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం స్కీమ్ వర్కర్లకు రేషన్ కార్డులు, సంక్షేమ పథకాలన్నీ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.